అర్థశాస్త్రం, చాణక్య నీతి, నీతి శాస్త్రం లాంటి పుస్తకాలపై కౌటిల్యుడు జీవితకాలం మొత్తం వెచ్చించాడు. ఈ చరిత్ర గ్రంథాలు నేటి పరిశోధకులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటిలో జీవితం, విజయం గురించి ఎన్నో విషయాలను పొందుపరిచారు. ఆ విషయాలు నేటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయి. సరైన విధానంతో పని ప్రారంభించిన వ్యక్తులకు విజయంతో పాటు సంపద, గౌరవం దక్కుతాయని చాణక్యుడు తెలిపాడు. తక్షణ విజయం కోసం చాణక్యుడు కొన్ని షార్ట్కట్స్ చెప్పారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించిన విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. ప్రత్యర్థి బలాలను, బలహీనతలను అంచనా వేయగలగాలి. పోటీ యుగంలో ఏది అంత సులభంగా సాధ్యం కాదు. ఇతరులపై ఆధారపడే వ్యక్తులు తమ సామర్థ్యంతో ఎప్పుడూ విజయం సాధించలేరు. ఇలాంటి వాళ్లకు ప్రత్యర్థుల చేతిలో ఓటమి తప్పదు. ప్రపంచం మొత్తం డబ్బు చుట్టూ తిరుగుతుంది. ధనవంతులనే ప్రపంచం గుడ్డిగా నమ్ముతుంది, గౌరవిస్తుంది. కాబట్టి త్వరగా దీన్ని అవగాహన చేసుకుంటే మంచిది. తక్షణమే విజయం పొందాలంటే డబ్బు తప్పనిసరి అని చాణక్యుడు తెలియచేశాడు. ప్రత్యర్థి లేదా చేసే పనికి సమాన దూరం పాటించాలట. అంటే మరీ దూరం, మరీ అంత దగ్గరగా ఉండకూడదట. గతంలో చేసిన తప్పుల నుండి పాఠాలు నేర్చుకోవాలట. విజయాలు సాధించిన వ్యక్తికి విశ్రాంతి ఉండదట. కాలాన్ని వృధా చేసేవారు, సరైన నిర్ణయాలు తీసుకునేవారు ఎప్పటికీ విజయం సాధించలేరని ఆచార్య చాణక్యుడు సూచిస్తున్నాడు. కాబట్టి చాణక్యుడు చెప్పిన ఈ వాక్యాలను మనమందరం కూడా గుర్తుపెట్టుకుందాం. ఇలాంటి మరిన్ని చాణక్య నీతి వాక్యాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.